సిగ్గుపడాల్సింది మీరు కాదురా, మేము. దీని అమ్మ దారుణం. ఓ ఏం కర్మరా బాబు. బస్ ప్రాక్టీస్ ఖతం అయ్యా. ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే. పంతులు మర్డర్ అనుకో, బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు. కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తలమీదే పెట్టాలి, తాలి మెళ్ళలోనే కట్టాలి, మెట్టెలు కాళ్ళకే పెట్టాలి. ఇట్స్ ఎ ఫీల్. నో, ఆ సీడీలు తెప్పించేదా, శోభనం కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. అరే మామా, ఆ అమ్మాయి వేరే వారితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు. అవును కదా, నాకు ఎందుకో డౌట్ రా, ఈ పెళ్లి జరగదని. అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. యో వదిన చూడు, మహాలక్ష్మిలా ఉంది. ఆడు తీసుకెళ్తుంది పెళ్లి కూతుంది కాదురా, నా ఇజ్జత్ని పట్టుకోండి. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. దించండి రా. సీతనెత్తికెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు. నేను రావణాసురుణ్ణిరా. వీణ్ణి కొడితే నెల బాధపడతాడు, చంపితే అరక్షణలో పోతాడు. కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని వీడు అనుక్షణం బాధపడాలి. నిన్ను టార్గెట్ చేయడం, నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనరా. నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే, వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా. ఈ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే. నైస్ ఛాలెంజ్ రా పప్పి. రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానని ఉంటే కోమాలో ఉండేవాడివి, అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానని ఉంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడివి. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసేవరా, బాగుంది. లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కానీ రే, నాకు చిన్న డౌట్, ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే, అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వు ఎలా తీసుకెళ్తావరా పిచ్చ పప్పి. వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. దేఖ్ లూంగా తుజే. తు సిర్ఫ్ దేఖ్ సక్తా, ముజే రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా, నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా, నాలాంటి మందు పాత్రని కాదు. ఏ సెకండ్లో పేల్తారో నాకే తెలియదు.
అబ్బా ఏం చాలా చేసినావు పయ్యా, రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ పయ్యా. నీ లైఫ్ లో నీ కాపాయేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీళ్ళ లైఫ్ లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కబ్జా? వన్ ల్యాండ్ టూ డాక్యుమెంట్స్, వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా పయ్యా. నాది నీలాంటి లైఫే పయ్యా, ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ పయ్యా. మేడం, నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ.